కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్ స్టాండ్ వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశభక్తి ముసుగులో దేశ ద్రోహానికి తలపెడుతున్నదని దేశంలోని పరిశ్రమలు వ్యాపారం సర్వీస్ సెక్టార్ మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతుందని చివరికి రక్షణ రంగానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కూడా అమ్మకానికి పెట్టిందని ఇప్పుడు సాక్షాత్తు ఆర్మీలో కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ కు పతకాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గమని ఇది దేశ రక్షణ వ్యవస్థను దేశ రక్షణ రహస్యాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టడం ఇలాంటి దేశ వ్యతిరేక విధానాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అగ్నిపత్ పతకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. देश द्रोहा तलपड़ता अन्नी रंगल का मोदी चवर की सैनिक रंग में आर्मी का पद्धति रावे देश रक्षण व्यवस्था कॉर्पोरेट बहुजाति संस्थल के अब तब इंकोट का ఇది కేవలం ఉద్యోగాల కోసము ఆర్మీలో సెలెక్ట్ అయినటువంటి యువకుల ఉపాధికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించినటువంటి సమస్య. పొద్దున్న లేస్తే మాకంటే దేశభక్తులు ఎవరు లేరని మాట్లాడతారు. గల్లీలో ఉన్న బీజేపీ లీడర్ నుంచి ఢిల్లీలో ఉన్న మోడీ వరకు కానీ ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగాన్ని నమ్ముతున్నారు. డిఫెన్స్ రంగాన్ని నమ్ముతున్నారు. వ్యవసాయ రంగం ప్రైవేట్ అంటున్నారు. అదేవిధంగా సర్వీస్ సెక్టర్ ప్రైవేట్ చేస్తున్నారు. చివరికి దేశ రక్షణ వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనటువంటి ఆర్మీని కూడా కాంట్రాక్టీకరణ చేయడం అంటే ప్రైవేట్ చేయడమే. ఈ దేశాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పయప్పి అమ్మి ఇంకా ఈ దేశంలో ఏం మిగులుస్తారు ఈ బీజేపీ ప్రభుత్వం. అందుకనే ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్ని పథకం ఏదైతుందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ జరగాలి. రక్షణ రంగంలో ప్రైవేట్ వ్యవహారాలు రాకుండా చూడాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు పోరాటాలని దేశభక్తి యువకులు చేస్తున్నటువంటి ఉద్యమంగా గుర్తించాలి. దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి. ఇప్పటివరకు చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని అగ్ని పథకాన్ని రద్దు చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము.